ఆ నేలకు ఓ విశిష్టత ఉంది. ఆ పరిసరాలకు ఓ పవిత్రత ఉంది. ఆదర్శ పురుషుడు రాముడు నడయాడిన నేల, వాల్మీకి మహర్షి రామాయణం రచించిన నేల. అదే మన పాలకుర్తి మండలంలో ఉన్న వల్మిడి గ్రామం. అక్కడి గుట్టపై వాల్మీకి స్వయంగా ప్రతిష్ఠించిన సీతారాములు కొలువై ఉన్నారు. వాల్మీకి ఆశ్రమ క్షేత్రాన్ని దయాకర్ రావు గారు కనీసం ప్రాథమిక సౌకర్యాలు కూడా లేనటువంటి సందర్భం నుంచి ఈరోజు రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి శిఖరానికి తీసుకెళ్లినటువంటి ఆలయ చరిత్రను గాని ఈ ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని గుర్తించి ఎంతో సుందరంగా ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి దయాకర్ రావు గారు చరిత్రలో నిలిచిపోతారు. తెలంగాణలో భద్రాద్రి అంతటి మహిమగల సీతారాముల గుడి ఇక్కడే ఉంది. అంతటి విశిష్టత కలిగిన వల్మిడి ఆలయాన్ని ఇంతవరకు ఏ పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయం. కానీ మన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో నేడు వల్మిడి ఆలయం భద్రాద్రి ఆలయంలా శోభిల్లుతున్నది. శ్రీ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఇటీవలే సీతారాముల విగ్రహాల పునఃప్రతిష్ఠాపన జరిగింది. 51 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మంత్రి దయాకర్రావు ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. వల్మిడి రామాలయానికి మరి స్టోన్తో నిర్మాణం ఒక 1000 సంవత్సరాలు మరి ఉండాలని 20 కోట్ల రూపాయలతో ఇవాళ రామాలయం గర్భగుడి నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి రామాలయం ముందు మహాగోపురం మరి అది కూడా స్టోన్తోనే నిర్మించడం జరిగింది. సుమారు 5 కోట్ల రూపాయలు మరి దానికి నిర్మించడం జరిగింది. ఘాట్ రోడ్డు మరి కింద నుండి గుట్టపై వరకు ఘాట్ రోడ్డు మరి రెండు వైపులా రైలింగు మరి 5 కోట్ల రూపాయలు, పక్కకే శివాలయం మరి 3 కోట్ల రూపాయలు, మరి గ్రామం నుండి ఇక్కడి వరకు బ్రిడ్జి అండ్ బీటీ రోడ్డు భక్తుల సౌకర్యార్థం మరి 5 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఒక్కసారిగా దయన్న చేసిన అభివృద్ధి పనులతో వల్మిడి రూపురేఖలే మారిపోయాయని గ్రామస్తులు సంబరపడిపోతున్నారు. గతంలో చూస్తే మరీ మెట్లు లేకుండా మామూలుగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. కాకపోతే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఇంతవరకు ఆదరణ కొనుచుకొని వల్మిడి గుడికి ఇప్పుడు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. మంత్రి దయాకర్రావు పాలకుర్తి మండలం కేంద్రం నుంచి వల్మిడి వరకు రోడ్డును అద్భుతంగా వేయించి రవాణా సౌకర్యాన్ని కల్పించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా గుట్టపైకి మెట్లను నిర్మించారు. ఆలయ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. దయన్న దయ వలన వల్మిడి గ్రామానికి ఆధ్యాత్మిక కళ వచ్చిందని స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో స్థానికులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. దయన్న దయతోనే ఊరితో పాటు మా బతుకులు కూడా మారాయని మురిసిపోతున్నారు. అందుకే 6 నూరైనా 106 అయినా దయన్నే మళ్లీ గెలవాలని గుట్టపై కొలవైన సీతారాములకు కోటిదండాలు పెడుతున్నారు. జై దయన్నా, జై జై దయన్నా.